హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే భారతదేశంలో కరోనా విజృంభించేస్తుంది ముఖ్యంగా గమనించినట్టయితే మహారాష్ట్ర ఢిల్లీ తమిళనాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కరోనా ఎక్కువగా నమోదైపోతుంది అయితే మహారాష్ట్రలో కరో కరోనా విలయతాన్నం చేసేస్తుంది విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ప్రభుత్వాలకి అతిపెద్ద సవాల్ ఏంటి అంటే క్వారంటైన్ సెంటర్లు చాలామంది అంటే ఈ కరోనా రోగులు కానీ కరోనా రోగులతో చాలా దగ్గర సాన్నిహిత్యం ఉన్న కరోనా అనుమానితులు కానీ ఎవరినైనా సరే వెంటనే తరలించాల్సింది క్వారంటైన్ సెంటర్కి అయితే హోమ్ క్వారంటైన్ చేసినప్పటికీ కూడా చాలా మటుకు ఆ నిబంధనలని ఆ రూల్స్ని పాటించకుండా ఉంటున్నారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు క్వారంటైన్ సెంటర్లోకి తరలించాల్సి వస్తుంది కానీ క్వారంటైన్ సెంటర్లో అన్ని అందుబాటులో లేక చాలా రకాల ఇబ్బందులు అటు ప్రభుత్వాలు కానీ ఇటు రోగులు కానీ రోగికి సంబంధించిన సన్నిహితులు కానీ బాగా ఎక్కువగా ఇబ్బందులు పడిపోతున్నారు అయితే దీన్ని చూసిన ఒక వ్యక్తి మనస్సు కరిగిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఏం చేశాడు అంటే క్వారంటైన్లో పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ బిల్డర్ మొహుల్ సంఘ్వి తాను నిర్మించిన పంతొమ్మిది అంతస్తుల కొత్త బిల్డింగ్ను గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ బిల్డింగ్లోని ప్లాట్లు ప్లాట్లలో ఉండాలనుకునే టెనెంట్లతో చర్చించి దాన్ని క్వారంటైన్ సెంటర్గా వా మార్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్తో కూడా తగిన మాట మాటామంతి చేసి దాన్ని మొత్తం అప్పగించడం జరిగింది అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఆ బిల్డింగ్కి సంబంధించిన ఫుటేజ్ అనమాట ఈ బిల్డింగ్ ను వెంటనే క్వారంటైన్ కేంద్రంగా వాడుకోవాలని కావలసిన సదుపాయాలన్నీ ఉన్నాయని ఈయన సంఘవీ గారు చెప్పారు అయితే ఈ క్రమంలో ముంబైకి సంబంధించిన స్థానికులు మున్సిపాలిటీ అధికారులు ఈయనకి చేతులెత్తి దండం పెడుతున్నారు ఎందుకని అంటే ఇటువంటి కష్టకాలంలో టెనెంట్స్ అంటే అంత పంతొమ్మిది అంత అంతస్తుల బిల్డింగ్ లో చాలా మంది అంటే వందల్లో టెనెంట్స్ అనేవాళ్ళు ఉంటారు వందల్లో వేలల్లో అలాంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించి వాళ్ళతో మాట్లాడి ఈవెన్ ఆ బిల్డింగ్లో ఉన్న టెన్నెంట్స్ కూడా ఒప్పుకొని ఈయనతో సహకరించి ఈ కరోనా కష్ట సమయంలో వాళ్ళందరూ ఆదుకున్నారంటే నిజంగా ఇంతకన్నా గొప్ప విషయం ఏమైనా ఉంటుందో చెప్పండి మరి సంఘీ గారికి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి షేర్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్